ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ కారం కారంగా. శ్రీనివాస్ గారు, మన పార్టిసిపెంట్స్ మంచి మంచి వంటలు చేసి చూపించారు కదా, మరి కారం కారంలో స్నాక్ ఐటమ్ మీరేం చేసి చూపించబోతున్నారు? ఈ రోజు నేను మంచి టేస్టీ రెసిపీ చేస్తున్నానండి, డ్రై చిల్లీ చికెన్. చాలా బాగుంటుందండి. ఓకే, శ్రీనివాస్ గారు డ్రై చిల్లీ చికెన్ చేసి చూపించబోతున్నారంట. అంటే దానికంటే ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. డ్రై చిల్లీ చికెన్ కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1/4 కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఎండిమిరపకాయలు 3. సో శ్రీనివాస్ గారు రెడీ అయిపోయారండి డ్రై చిల్లీ చికెన్ చేయడానికి. శ్రీనివాస్ గారు రెడీ కదా? అవునండి. ఏంటో చూడడానికి కొంచెం బాగుందండి, కలర్ఫుల్ గా. సో డ్రై చిల్లీ చికెన్ అండి ఇది, చాలా త్వరగా అయ్యే స్నాక్స్. మోస్ట్లీ నాన్ వెజ్ స్నాక్ అనేసరికి అందరూ టైం పడుతుంది, చాలా టైం పడుతుందని భయపడతారు, కుకింగ్ టైం పడుతుంది అని. సో అలాగేం భయపడిన అవసరం లేదండి, చాలా త్వరగా అయిపోతుంది, 10-15 మినిట్స్ లో అయిపోతుందండి డ్రై స్నాక్స్. సో కూడా కావాల్సింది అదే లేండి, తొందరగా హరిహరిగా చేసుకోవచ్చు. సో ముందుగా ఆయిల్ వేసుకుంటాం కొంచెం మనం. సో చికెన్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ అవసరం పడుతుందండి. సో ఆయిల్ వేడెక్కింది కానీ కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. సో జీలకర్ర అట్లా చటపట సౌండ్ చాలా, సో కుక్ అయిందని అర్థాన్ని. అట్లానే బాల్ ఆనియన్ వేసుకుంటున్నాను, అలాగే కొంచెం స్పైసెస్ కోసం డ్రై చిల్లీ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని మీరు చిల్లీ చికెన్ అంటే దీని ద్వారా డ్రై చిల్లీ చికెన్ అని కొంచెం డ్రై చిల్లీస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి డ్రై చిల్లీ చికెన్ అని. చాలా అండి, అంటే దీంతో కదా పేరే ఉంది. చాలా చాలా అండి, పైన కొద్దిగా వేసుకుంటే సరిపడుతుంది. కొంచెం తరిగిన గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకుంటాం. సో పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నారండి. సో ఇప్పుడు ఆనియన్ లైట్ గా బ్రౌన్ అవుతున్నాయి కానీ ఇంకొంచెం ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామని, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని. ఓకే, ప్రతి నాన్ వెజ్ ఐటమ్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మస్ట్ అండి, ఫ్లేవర్ కోసం పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి కొద్దిగా ఒక కొంచెం వాటర్ వేసుకుని, అంటే ఆయిల్ లోనే ఫ్రై అయిపోదా అండి? ఫ్రై అవుతుంది అండి, కాకపోతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కుక్ అవ్వాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేస్తే కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను చికెన్ యాడ్ చేస్తున్నాను డైరెక్ట్ గా. సో మనం డ్రై ఐటమ్ కాబట్టి స్నాక్ లో డైరెక్ట్ చికెన్ బాయిల్ ఏం లేదండి, డైరెక్ట్ కుక్ అయిపోతుంది. సో 5-10 మినిట్స్ లో కుక్ అయిపోతుంది త్వరగా. మగ్గాలండి? అవునండి, కొద్దిగా మగ్గాలి. క్లోజ్ చేసేద్దామా? ఒకసారి కొద్దిగా కరివేపాకు రెమ్మలా వేద్దామండి ఫ్లేవర్ కోసం. కొద్దిగా టర్మిక్ పౌడర్ యాడ్ చేసుకున్నాం అండి, హల్దీ పౌడర్, పసుపు యాడ్ చేసుకున్నాం. ఇది రెగ్యులర్ రెసిపీ కదా? ఇది రెగ్యులర్ చేసుకోవచ్చు అండి, ఇందులో రెగ్యులర్గా చేయవచ్చు, కొద్దిగా వెరైటీ కూడా కావాలంటే చేసుకోవచ్చు. సో మనం గ్రేవీగా ఏం లేకుండా మొత్తం డ్రైగా చేస్తున్నాం. సో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాము, అలాగే ధనియా పౌడర్. నార్మల్ వాళ్ళు చేసే వాళ్ళకంటే షెఫ్ చేస్తే మాత్రం ఏంటో అది ఒక కొత్తదనం వచ్చేస్తూ ఉంటుంది, ఎందుకండి అలా అంటే? కొంచెం టైమింగ్, ఏ టైంలో ఏమి వేయాలి అట్లా, అయితే ఏ టైంలో ఏది వేయాలి చేతి వాటాన్ని బట్టి ఉంటుంది. అంతేనండి? అవునండి. సో మీకు ఆల్మోస్ట్ చికెన్ అయిపోయి వస్తుందండి. సో ఇంత త్వరగా అయిపో, అందుకే ముందే చెప్పాను కానీ చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. నాన్ వెజ్ ఇష్టంగా తినేవాళ్ళు అయ్యో చికెన్ లేట్ అవుతుంది అలా ఏం లేదని. సో ఇది బోన్లెస్ చికెన్ కాబట్టి ఇంకా త్వరగా అయిపోతుందని. తొందరగా అయిపోతుందంట. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ శ్రీనివాస్ గారు దించేస్తారేమో, ఈలోపు మనం ఒక చిన్న చిక్క చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. మటన్ మామూలుగానే ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది, అందులోనూ కొంచెం ముదురు మటన్ అయితే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. సో మటన్ త్వరగా ఉడకాలంటే ముందుగా మటన్ పీసెస్ని ప్రెషర్ కుక్ చేసి ఆ తర్వాత వండుకుంటే ఈజీగా ఉడికిపోతుంది. ఇంకా చూసేసారు కదా, ఈలోపు శ్రీనివాస్ గారి వంట కూడా అయిపోయినట్టుంది కదండి? అవునండి, ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం కొరియాండర్ ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటున్నాం అండి, కొద్దిగా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ కోసం వేస్తున్నారు.
కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటే ఆ స్పైసీ అనేది ఎక్కువ కాకుండా ఉంటుంది. కట్ట అనేది ఉండదండి లెమన్ జ్యూస్ యాడ్ చేసినందుకు నాన్ వెజ్ లో, కొద్దిగా ఒక డ్రాప్ యాడ్ చేయడం వల్ల ఒకవేళ స్పైసీ ఎక్కువ అనుకుంటే మనం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్పైసీ కావాలి అనుకుంటే పర్వాలేదండి. ఇది డైరెక్ట్గానే తినేవచ్చండి స్నాక్ ఐటెమ్గా. యాక్చువల్లీ స్నాక్ ఐటెమ్ అనేసరికి అందరూ డీప్ ఫ్రై చేసుకొని తినేవాలి అట్లా ఆలోచిస్తారు. సో చికెన్ డీప్ ఫ్రై అయితే కొంతమందికి నచ్చదు డీప్ ఫ్రై, సో అందుకని మనం ఇలా చాలా ఫ్లాట్ ఫ్రైలో చేసామండి. సో చికెన్ రెడీ అయిపోయిందండి, సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నామండి. సో కొద్దిగా గార్నిషింగ్ కూడా చేసి పెట్టానండి, ఆల్రెడీ చేసి పెట్టానండి నేను. కొద్దిగా కలర్ఫుల్గా ఉండాలని. బాగుందండి. సో డ్రై చిల్లీ చికెన్ స్నాక్. సో డ్రై చిల్లీ చికెన్ రెడీ కాబట్టి కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఏదైనా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా చక్కగా ఇలాగే ప్లేట్ గార్నిష్ చేసి అట్మాస్ఫియర్ బాగుంటుంది చూడడానికి. రెస్టారెంట్ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. బాగుందండి. సో కొరియాండర్ కొద్దిగా స్ప్రింక్ కూడా గార్నిష్ లో పెట్టుకుంటున్నామండి. సో ఇంకా దాన్ని డెకరేట్ చేశారండి, అది దీనికోసం మన రెస్టారెంట్స్కి ఏమీ వెళ్ళక్కర్లేదు. శ్రీనివాస్ గారు మీకోసమే చేశారు. సో మీరు ఇలా ట్రై చేస్తే మనం పిల్లలకి రెస్టారెంట్ ఇంటికి తీసుకొచ్చేసినట్టే ఉంటుంది కదండి. అవునండి. డ్రై చిల్లీ చికెన్ టేస్ట్ చేద్దామండి. అయ్యో ఇదిగోనండి డ్రై చిల్లీ చికెన్ రెడీ. సో దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. డ్రై చిల్లీ చికెన్ తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చికెన్ పసుపు కారం ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే డ్రై చిల్లీ చికెన్ రెడీ. ఓకే డ్రై చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చూసేద్దాం శ్రీనివాస్ గారు. తప్పకుండా. ఓకే బాగుందండి. చిల్లీ ఫ్లేవర్ వస్తుందండి స్ట్రాంగ్ గా. సో తినే కొద్దీ కొంచెం ఫ్లేవర్ వస్తుంది. అందువల్ల దీనికి చిల్లీ చికెన్ డ్రై చిల్లీ చికెన్ బాగుందండి, యమ్మీగా ఉంది. అయితే నేను చెప్పినట్టుగానే డైరెక్ట్గానే తినేయచ్చు దీనికి, సపరేట్గా రైస్ రోటీస్ అనే అవసరం లేదు. చక్కగా ఇలాగే పిల్లలకి చేసి పెడితే ఇలా కూర్చొని టీవీ చూస్తూను ఈవినింగ్ స్నాక్స్ లాగా తినవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా చక్కగా చేస్తే పైగా ఈజీగా అయిపోయింది, చాలా తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది. ఇదేంటి అయిపోయింది అనిపించింది. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పండగలు వచ్చినా, చుట్టాలు వచ్చినా, లేదా కాలక్షేపంగా ఆర్ఆర్గా తింటూ ఉండాలన్నా జంతికలు బాగా ఉపయోగపడతాయి కదా. అయితే జంతికలు క్రిస్పీగా ఉంటేనే మనకు తినేటప్పుడు మజా వస్తుంది. మరి జంతికలు బాగా క్రిస్పీగా రావాలి అంటే పొడి బియ్య పిండితో కలిపే బదులుగా బియ్యాన్ని తడి చేసి, తడి బియ్యాన్ని పిండి చేసి దాంతో జంతికలు చేసుకుంటే జంతికలు మరింత క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. డ్రై స్కిన్ ఉన్నవారు గ్లిజరిన్, రోజ్ వాటర్, అలాగే నిమ్మరసం ఈ మూడింటిని సమపాళ్లలో కలుపుకుని ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లటి నీళ్ళతో ముఖానికి కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే డ్రైనెస్ తగ్గిపోయి స్కిన్ స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. మటన్ మామూలుగానే ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది, అందులోనూ కొంచెం ముదురు మటన్ అయితే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. సో మటన్ త్వరగా ఉడకాలంటే ముందుగా మటన్ పీసెస్ని ప్రెషర్ కుక్ చేసి ఆ తర్వాత వండుకుంటే ఈజీగా ఉడికిపోతుంది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. నీళ్ళల్లో ఎక్కువగా నానినప్పుడు అంటే బట్టలు తిగినప్పుడు కానీ ఇలా ఎక్కువసేపు నీళ్ళల్లో ఉన్నప్పుడు కాలి వేళ్ల మధ్యలో ఒరిసిపోయి పుండులాగా అయిపోతూ ఉంటుంది, చాలా మంట దురద కూడా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు అవి ఈజీగా తగ్గిపోవాలి అంటే కొబ్బరి నూనెలో పసుపు కలిపి దీంతో ఆ కాలి వేళ్ల మధ్యలో బాగా మర్దన చేస్తూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే ఆ పగుళ్ళు ఒరిసిపోవడం అంతా తగ్గిపోయి నీట్గా ఉంటాయి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా.
ఈ మధ్య తెల్ల జుట్టు చాలా తక్కువ వయసులోనే చాలా మందిలో చూస్తూ ఉన్నాము. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల చాలా మంది సమస్యను ఫేస్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే 6 నెలల పాటు క్రమం తప్పకుండా కరివేపాకు రసాన్ని ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల గ్రే హెయిర్ రాకుండా ఉంటుంది, వచ్చిన వాళ్ళకి తగ్గిపోతుంది.